Pushpa? Pushpa! Hi, darling! కళ్ళు తిరిగిపోయే వ్యాపారం చేయడానికి కాంట్రాక్ట్ తెచ్చాను. తెలివితేటలు ఉండాలే గాని డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్ని లేవు. ఏమండి, నాకేవి అర్థం కాలేదు కానీ కొంచెం అర్థమయ్యేది చెప్తారా? మూత పడిపోతున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ మీద పెట్టుబడి పెడుతున్నాను. జస్ట్ లైక్ దాట్ నా తెలివితేటలతో దాన్ని కళకళలాడిస్తూ ఒక పత్రిక నడపాలనుకుంటున్నాను. దానికి పేరు కూడా నువ్వే పెట్టాలి. అందులో ముగ్గులు ఎలా వేయాలి, కూరలు ఎలా వండాలి, పిల్లలు ఎలా కనాలి అనే సీన్స్ కూడా నువ్వే రాయాలి. రాస్తాను కానీ ఏమండి, మీరు చదివిన చదువు ఏమిటి, చేస్తానంటున్న పని ఏమిటండి? నో పుష్ప, యూఆర్ రాంగ్. డబ్బులు వచ్చే ఏ పనైనా చేయడానికే నేను చదువు చదివింది. డాక్టర్ చదువు చదివి సినిమా యాక్టర్ అయిన వాళ్ళు లేరా, యాక్టర్ అయి మినిస్టర్ అయిన వాళ్ళు లేరా? సరే, మీ ఇష్టం. అది మంచి పని అని మీకు అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు. ఓ థ్యాంక్ యూ పుష్ప. అరే కళ్ళు ఏమిటి, ఎలా ఉన్నాయి? రెస్ట్ తీసుకోమంటే నువ్వు వినవు కదా. ఆ పుష్ప, ఆ ప్రెస్ నడపడానికి కొంచెం పెట్టుబడి కావాలి. మీ అమ్మ పేరున 30,000 ఉన్నాయి కదా, అందులోంచి 25,000 ఇప్పిస్తే నెక్స్ట్ మంత్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం. నువ్వు చూస్తూ ఉండు, ఈ ఏడాదిలోనే ఈ 25,000ని 25 లక్షలు చేస్తాను. ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వడానికి లేకపోయినా టీ తాగడానికి క్యాంటీన్ ఉంది. బాబు టీ చాయ్ వేణా? కాసుండా. ఏంటి కాసు అంటే డబ్బులా? నా ముఖం చూస్తే డబ్బులు లేవని నీకు కూడా అర్థమైందా? టీ తాగడం డబ్బులు ఉన్నాయి. మీనంలా ఉన్నా. మీనానే? హలో మీనాన్, నేను చూసి ఎలాకాలమైంది. ఎండ రావారో కండో వెళ్ళా. కండో మొక్కజొన్న కండో గాని ఇది రాయా వీసిరాయా? బెల్జియం డైమండో, 100,000 రూపాయలు ఉండో. ఓహో, ఇదిగో మా మీనాన్ కూడా టీ ఆర్డర్ కొట్టేయాలి. మీనానికి సాయం. ఏం నవ్వుతావేంటి? ఇది మీనాన్ క్యాంటీన్. ఇదో ఈ క్యాంటీన్ నీదేనా? మనదే. మరి అయితే ఆ కారు? మనదే, మారుతి కారు వాడు. క్యాంటీన్ కారు? ఓ ఇది అంత పెద్ద? మీనానికి ఆంధ్ర అంతా పెద్ద పెద్ద క్యాంటీన్ ఉండో. అరే మురిగా క్యాషేడు, ఎవడా వందరికే? ఇదిగో బాబు, బాబు రైల్వే ఇంజిన్ లో నీళ్లు తీసి అక్కడక్కడ టీలు అమ్ముకునేవాడివి, ఇంత పెద్దవాడు ఎలా అయ్యావు? ఎలా సరిపోవడ కారణ్యం బాబు. ఆ చెప్పు సూత్రం ఏదో నాకు కూడా చెప్పు. మనం చదువుకున్న చదువు అంతా వేస్ట్ అయిపోయింది. ప్రస్తుతం నాకేదైనా ఉద్యోగం కావాలి. నీకు జోలి కావాలి. జోలి ఎందుకే అడుగు తినడానికి? ఓ గురువాయిరప్ప, జోలి అన్న నంబ భాషలో ఉద్యోగం. ఉద్యోగమే కావాలి. ఉద్యోగం మీనం జోలి దరే. ఏం ఉద్యోగం? నమకిట ఎంత ఉద్యోగం? టీ చేయడం, టిఫిన్ అమ్మడం, ఇంత ఆఫీసులో పిచ్చి పిచ్చి ఆళ్ళుండో. ఇవురు సరిల్లే. నీందా సరి. ఎవడా పోయే స్వామి? నీ అసెంబ్లీకి పో. నీ ఎవడా పో? అబ్బా, మీ ఆడవాళ్ళతో ఇదేనా వచ్చిన చావు? బట్టలు వేసుకోకపోతే ఎందుకు వేసుకోలేదు అంటారు. వేసుకుంటే ఎక్కడివి? మీ నాన్న చెప్పినట్టుగా ఎలా చావను. బడాయిలు చాలు గాని ఏమిటండి వేషం, ఎప్పుడు కొన్నారా? కొన్నారా? మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన సూట్. కంపెనీయా? అవునాయ్. మనకి ఉద్యోగం వచ్చిందాయ్. ఉద్యోగం వచ్చిందా? ఏ ఉద్యోగం అండి? యూకేపీ ఎంటర్ప్రైజెస్ లో బ్రాంచ్ మేనేజర్ గా అపాయింట్మెంట్ వచ్చింది. బ్రాంచ్ మేనేజరా? జీతం ఎంతండి? ఎవరు? మనమే అందరికి ఇవ్వాలి. ఇప్పుడు బ్రాంచ్ మేనేజరా, ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్, ఆ తర్వాత డివిజనల్ మేనేజర్, ఆ తర్వాత జనరల్ మేనేజర్, నెక్స్ట్ మేనేజరే. ఇంత పెద్ద ఉద్యోగం ఉన్న పడంగా ఎలా దొరికిందండి? ఊరుగా ఉన్న పడంగా దొరకడం ఏమిటి? నీకు తెలియకుండా నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నానమాట. ఏ కంపెనీలో? కంపెనీ ఏదైతేనే ప్రైవేట్ కంపెనీ, బ్రహ్మాండమైన ఉద్యోగం. నాకు బాస్ ఉండడు, నాకు నేనే బాస్ని. నా కోసం కస్టమర్స్ అందరూ క్యూలో నిలబడతారు. మనదంతా హాట్ హాట్ బిజినెస్, స్వీట్ హాట్. కలిపి కొట్టి చేతికిస్తే మిగతా పని కస్టమర్స్ చూసుకుంటారు. షబా, ఒక్కరోజుగా చేతులు పడిపోయి. చేతులు పడిపోయి అదే సైనింగ్ అథారిటీ మనమే కదా, అటుపై సంతకాలు పెట్టి. ఉద్యోగం వచ్చింది వచ్చింది. ఇదిగో చీర, ఇదిగో స్వీట్స్, ఇదిగో పూలు. ఉద్యోగం వచ్చింది వస్తే. ఉద్యోగం వచ్చింది. ఇదిగో నాకు పాలు ఎక్కువ, కాఫీలు. నాకు పాలు తక్కువ. అలాగే నాకు ఎలా చేస్తావో చేయి చూద్దా. చూడమ్మా, నేను అసలే కొత్త. ఎవరెవరికి ఏమేం కావాలో కొంచెం నెమ్మదిగా చెప్పండి, లేకపోతే ఒకరికి చేయాల్సి ఇంకొకరికి చేసేయాల్సి వస్తుంది. ఇదిగో వాళ్ళ బాగోగులు సరే, నా టిఫిన్ సంగతి చేసావు, వడ రెడీయా? ఎప్పుడు చూసా వర వర వర, ఇంట్లో వరలేదా? ఇదిగో అమ్మాయిలు అనవసరంగా అతన్ని కంగారు పెట్టకండి, తర్వాత మీరు కంగారు పడిపోతారు. నాకు ఒక్కరోజు టైం ఇచ్చి చూడండి,
రేపు నుంచి మొత్తం అన్ని మీ టేబుల్ దగ్గరకు వస్తాయి, ఎల్లుండి మీ బెడ్ దగ్గరకు వస్తాయి, ఆవులుండి మీ బాత్రూమ్ దగ్గరకు వస్తాయి. మొత్తం అన్ని ప్లేస్ లో స్పాట్ పేమెంట్. కలబడిపోతాను అంతే. దిస్ ఇస్ ఆఫీస్ టైమ్. అదేమిటయా, ఆఫీస్ గారు పడిపోతే అలా చూస్తారేమిటి? ఇది మామూలే. సరే నేను వెళ్ళి చెప్తాను. ఎవరన్నా లగ్గొడితే కరి చేస్తాడు. మనం పడిపోయినప్పుడు సీక్లాక్ లగ్గొడితే చెవి కొరకు వారేశాడు. అమ్ము, ఎవరో వేలే సార్, ఆవేశం ఎక్కువై తమరే పడ్డారు. అయితే లేపో. చూసారా ఏమిటిది, టీ బ్రేక్ అరగంటేనా అందరూ నువ్వేట పెట్టేసుకుంటే అక్కడ ఆఫీసర్ పదవారు చేస్తారు. ఈ ఆఫీసర్ రంగరాగిరి కోపం వస్తే ఎవరు తిడతాడు, మన ఎవరో తిట్టుకుంటాడు. సార్ మీరేం కంగారు పడకండి సార్, మన చేతి టీ తాగారంటే రోజు పని కూడా ఒక గంటలో ఫినిష్ చేస్తారు. నో టీ నో కాఫీ. టీ తాగుతున్నారా కాఫీ తాగుతున్నారా అన్నది కాదు ముఖ్యం, ఆఫీస్ లో పని చేస్తున్నారా లేదా అన్నది కాదు ముఖ్యం, టైంకి ఆఫీస్ కు వస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. సార్ కేరళ పాలతో తమిళనాడు టీ పొడి కలిపి తెలుగు గంగతో కర్ణాటక నిప్పుల మీద కాచిన స్పెషల్ టీ మీకోసమే. కంప్లీట్ సౌత్ సపోర్టెడ్ బై నార్త్. ఏదో పచ్చి తాగమనే అంతేగా మరి. సార్ ఏదో కొత్తవాడిని, బ్రేక్ టైం ఒక అరగంట ఎక్స్టెండ్ చేస్తే బాగుంది. పబ్లిక్ గా అక్కర్దు, ఆఫీస్ లో కూర్చో అడగాలి. దట్ ఈస్ రంగ నాయకులు. కరెక్ట్. టీ తాగండి. చైతన్య గారు, మీరు నిజంగా జాతికే చైతన్యం. విసికి వేసారి ముడుచుకుని మూల కూర్చున్న నా ప్రసు మా తల్లిని తిరిగి ఇలా నడిచేలా, మేమిలా అరిచేలా చేసినందుకు మీకు నా హిత్తనాభివందనములు. కంగారు పడకండి. మీకు చెప్పారుగా అయ్యగారికి ఆవేశం వస్తే ఎట్లా పోతాడని. ఇంతకీ పత్రిక ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం? అన్నిటికంటే ముందు ఒకటి ఎట్టాలి. తప్పు, ఎట్టాలనకూడదు. లేకపోతే లాగాలి. అది తప్పే. లేకపోతే ఎక్కాలి. అది తప్పే. అయితే పెట్టి లాగి ఎక్కాలి. అమ్మో, అది ఉమ్మడి తప్పు. అసలు తెలియకే తప్పు. ఊరుకో. తప్పు తప్పు, అలా అనకూడదు. నోళ్ళు ముయ్యండి. పత్రికకి పేరు పెట్టాలి. పెట్టాలి. పత్రికని బయటికి లాగాలి. లాగాలి. మనం పేరుకి ఎక్కాలి. ఎక్కాలి. అంతేగా. అదే తెలుగు. ఓ అదా, నేను ఇది అనుకున్నాను. అంతేలే, నీకు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది. అది నీ కర్మ. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్. మీ ప్రశ్న ఎందుకు వెనకబడిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక పేరు పెట్టడానికి ఇంత గొడవ. ఇట్లర్ గారు, దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుంది? కాకినాడ ఉంటుంది. నాకు ఒకటి తట్టింది. ఉభజ్యోత్రిక. ఉభజ్యోత్రిక. ఉభజ్యోత్రిక అంటే ఏంటండి? అవునండి, ఉదయంలో ఉ, ప్రభలో భ, జ్యోతిలో జో, పత్రికలో త్రి, కాకుడింతలో క. అప్పుడు అన్ని పత్రికల పాఠకులు మన పత్రిక తప్పకుండా చదువుతారు. ఇదిగో కంపోజిటర్. ఏమిటయా ఇది, నువ్వు కంపోజిటర్లా లేవు, రైల్లో బొగ్గేసే వాళ్ళ ఉన్నావు. ఏం లేదు సార్, హెవీ వర్క్. మన పత్రిక పేరు ఉభజ్యోత్రిక, ఎడిటర్ శ్రీ చైతన్య అని కవర్ పేజీ ప్రూఫ్ గుద్ది పట్టుకురా. ఎడిటర్ నేనండి? అవును సార్. ఒక ఎడిటరే కాదు, ప్రూఫ్ రైటర్, పబ్లిషర్ అన్ని మీరే. మంచి రోజు చూసి మీ చేత కాగితాలు మీ సంతకాలు చేయించేస్తాను. మీలాంటి అభిరుచి గల చదువుకున్న వాళ్ళ చేతుల్లోనే పత్రిక రాణిస్తుంది. ఏమిటండి, మీ కంపెనీ వాళ్ళు ఒట్టి పిసినారు ఇలా ఉన్నారు? లేకపోతే రెండే రెండు డ్రెస్సులు కుట్టిస్తారా? ఓ 10-15 కుట్టించచ్చు కదా. ఉండండి, రేపే నేను కోఆప్ టెక్స్ లోన్ తీసి కుట్టించేస్తాను. లోనా? ఎందుకు? చూడు, వాళ్ళు 20 డ్రెస్సెస్ కుట్టిస్తానరే, కానీ నేనే వద్దన్నాను. ఎందుకో తెలుసా, ఉన్న ఈ రెండు డ్రెస్సులు ఇస్త్రీ చేయడానికి నీ చేతులు ఎంత కష్టపడిపోతున్నాయి కదా, అందుకని నేనే వద్దన్నాను. ఏ లోన్ మాత్రం వద్దే. నాకోసం కారు వచ్చింది, కారు వచ్చింది, చూసొస్తాను. ఏ రామరావు, జాలాదిపేట జంక్షన్ లో టీ మాస్టర్ సెలవు పెట్టినాడు, మేనో సార్ నిన్ను అవడ జోలీ చేయం పరూ. చాపరాలు ఇంత వచ్చి టైం ఆచ్చు, వేగం కారులోటు గరికేతాయే. అది మన కంపెనీ కారేగా. అవును రాణి, ఇలా కారులో మీరు పంపకండి. స్వశక్తి మీద కారు కొనుక్కుని ఎక్కే వరకు నేను కారు ఎక్కనని ఒట్టు పెట్టుకున్నాను అన్నాను. అయినా కంపెనీ ప్రెస్టేజ్ ఈ కారు మీ దగ్గర ఉంచుకోండి అన్నారు. ఓకే అన్నాను. అయితే ఈ రోజు నుంచి మందే అన్నమాట. ఏమండి, ఈ రోజు శుక్రవారం కదండి, నేను గుడికి వెళ్ళాలనుకున్నాను. మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోండి. ఆఫీస్ కార్లు సొంత పనులకు వాడడానికి వ్యతిరేకని. మరేం పర్వాలేదు అల్లుడు, ఎన్నికల ప్రచారం కోసం గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటున్న దేశం అంది, అందులో మన కారులో మనమ్మా వెళ్తే తప్పే ఉంది. అమ్మాయి, నువ్వెన్ని గుళ్ళు తిరుగుతావో తిరుగు, తర్వాత అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు, వెళ్ళి రెడీ అవ్వు. అది కాదు మాంగారు, బల్లి వద్దని వస్తుంది మాంగారు. నిన్న దేవుడే కాపాడాలంటోంది, నేను వెళ్ళి మన కారు చూసొస్తాను అన్నట్టు అల్లుడు. ఈ వేటకి మీరు తిరగండి, రేపటి నుంచి కారు నాకు వదిలేయండి. కారు బాగుందయ్యా. ఏం కారు? మారుది కారు. మన ఊరు కేరళతలే. కేరళ నింగళారా? నేనా? మీ మేనేజర్ బాబు గారికి మావగారు అంకుల్.
ഒന്നും പറഞ്ഞേക്കാ, താൻ എന്നെ കളിയാക്കരുത്. മാക്കു ചെപ്പക്കലു എന്നോട് കളിച്ചാലുണ്ടല്ലോ, ഞാൻ ആരാണെന്നാ താൻ വിചാരിച്ചേ? ആ നീക്കാ മാക്കു മാങ്ങന ഇഷ്ടം മാറുത്തു. అతను అదొక టైప్ లేండి. ఏ టైప్ మాత్రం? మేషన్ చూపించి భయపెడతాడేంటి? మనకి మనుషులున్నారని చెప్పు. చూడు నేను రేపు వెళ్ళేటప్పుడు ఈ డ్రైవర్ మాత్రం ఉంటానికి వీలేదు. అలాగే మీరు లోపలికి వెళ్ళండి. ఏంటి వాడతాడు ఆయన? అదొక టైప్లే. మరే నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఇప్పుడు నా భార్య వస్తుంది, మనం వెళ్లే దోవలో గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. ఆ రూటులే భయంకర రష్ ఉంటాయి. తన్నే వెళ్ళి నేను నిన్ను కూట్టుకొని వెళ్ళాం. పర్ను చేటండి, ఇది డ్రైవర్ భుజం మీద చేయి వేసి మాట్లాడతారా? మన గౌరవిస్తాడా? నీకైనా బుద్ధి ఉండాలా? అదే డ్రైవర్ పోనీ, నూరా నువ్వెక్కు. ఏమి డ్రైవర్ చూస్తున్నా పోనీ. ఏమిటలా పోతులా చూస్తా? అమ్మగారు దిగడానికి డోర్ తీయాలని తెలీదు. ఓనర్ నువ్వా? నేనా? నీ డోర్ తీ. ఏమండి మాట్లాడరే. ఏమండి మీరు కూడా గుళ్ళోకి వచ్చి అర్చన చేయించాక నన్ను పుష్ప వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళారు. అవునండి, మన గొప్పదనం హోదా నా ఫ్రెండ్ దగ్గర చూపించి గర్వ పడాలిగా. ఏంటి? అదే అమ్మగారు అడిగిన చోటుకు తీసుకెళ్ళచ్చు కదా, లేదా ఆఫీస్ దే ఉంది అంటున్నాడు. నిజమైందా? నిజమైంది. చూడరాని, నీ పూజలు పురస్కారాలు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, అక్కడ నా కోసం బోల్డ్ అంతమంది క్యూలో నిలబడి ఉంటారు. అదే నా కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ రాణి, కుదరదు. ఏమండి కార్ ఇంట్లో పెట్టకండి, రేపు తిరుపతి వెళ్దాం. తిరుపతా? రేపు కదా. ఓకే. ఏ తప్ప ఏమండి, ముందు ఇద్దరు పనుల నుంచి తీసేయండి. అలాగే తప్ప. మన పత్రిక బయటకు రాకముందే ఎంత డిమాండో తెలుసా? ఎంతమంది డిపాజిట్లు పంపిస్తున్నారు, ఎంతమంది పెద్దవాళ్ళు రికమెండేషన్ చేస్తున్నారు. ఓ ఊరు వాడ మోగిపోతున్నారు. ఈ టైంలో మనం కరెక్ట్ గా ప్రకటించిన తేదీకి మన పత్రిక రిలీజ్ చేసామనుకో, ఎక్కడ ఉంటుంది? తప్పకుండా చేయండి. చేస్తాను కానీ ఇప్పుడున్న మిషనరీ పాతది, మనకు వచ్చిన డిమాండ్ మీట్ చేయాలంటే కొత్త మిషనరీ తెప్పించుకోవాలి. అరే చెవేంటి రావాల్సింది? నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఎంత కావాలి? అది కాదు పుష్ప, ఇప్పటికే మీ అమ్మగారు బ్యాంక్ లో దాచుకున్న డబ్బు వాడేశాను. మళ్ళీ ఆవిడ కష్టపెట్ట నాకు ఇష్టం లేదు. నీ నగరున్నాయిగా, అవసరానికి అడ్డం పెట్టుకుని వారం తిరగకుండా తీసుకొచ్చేస్తాను. ఈ విషయం మీ అమ్మగారికి చెప్పాలా? అక్కర్లేదు. అమ్మకు చెప్పకుండా ఎలాగండి? ఏముంది, నేను తీసుకెళ్లి లాకర్ లో పెట్టానని చెప్పు. కానీ ఈరోజు శుక్రవారం అండి, లక్ష్మి తాకట్టు పెట్టకూడదు. అయ్యో, శుక్రవారం నాడు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టకూడదు, కానీ మొగుడు దగ్గర ఇవ్వచ్చు. నేను రేపు తాకట్టు పెడతాను. చూడు బాబు, ఆ రోజు నిర్భయంగా డబ్బడిగి తీసుకెళ్లావు, ఈ రోజు నాకే తెలియకుండా నగలు తీసుకెళ్లాలనుకుంటున్నావు. ఆ రోజుకి ఈ రోజుకి నీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనే తాగి తందనాలు అనడానికి నగలు తీసుకెళ్లేది. బిజినెస్ అన్న తర్వాత 190 సమస్యలు ఉంటాయి, అవన్నీ ఆడవాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది, ఎందుకంటే ఈ సమాజంలో దెబ్బతిన్న ఆడదాన్ని కనుక, ఇంకో ఆడదానికి తల్లిని కనుక. నేను చెప్పానుగా ఆవిడ కొంచెం చేదస్తాం. డోంట్ వరీ, మనం బాగుపడ్డాక మొదటి సంతోషించే మనిషి కూడా ఆవిడే. నీకు విషయం తెలుసా, మన పత్రిక మొదటి పేజీలో బాక్స్ కట్టి ఆవిడకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విషయం ఆవిడకి తెలీదు. నువ్వు వెళ్ళి నగలు తీసుకు.